హనుమకొండ జిల్లా పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మహిళలు ప్రతి ఇంటి ముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేశారు. పరకాల వీరోచిత చరిత్రను గుర్తు చేయించండి అంటూ అనే నినాదంతో పాత తాలూకా పరకాలను జిల్లా చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని మహిళలు కోరారు. ఇక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసలు అసువులు బాసిన ప్రాంతం పరకాల అలాంటి పరకాలను జిల్లాగా విభజనలో భాగంగా మండలాలు గ్రామాలు ఇక వేరే జిల్లాకి కలపడంతో పరకాల చిన్న గ్రామం అయిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారాలు వాణిజ్యాలు నడవక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా ప్రతి ఇంటిలో వేసిన ముగ్గుళ్లు గమనించి పరకాలను అమరవీరుల జిల్లా చేయాలని వారు కోరుతున్నారు. పరకాల అనేది పోరాటాల గడ్డ. నిజాం పరిపాలన కాలంలో ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి ఈ గడ్డకు ఈరోజు ఎటువంటి గుర్తింపు లేకుండా, జిల్లా లేకుండా, ఒక తాలూకా కంటే ఒక గ్రామం కంటే మనకు బ్యాక్వర్డ్ అవ్వడం చేత బిజినెస్లన్నీ బ్యాక్వర్డ్ జరగడం జరిగింది. ఎడ్యుకేషన్ బ్యాక్ రావడమే జరిగింది. కాబట్టి మనము పరకాలను అమరవీరుల జిల్లాగా చేయడం కోసము మేము వైశ్యులందరము కలిసికట్టుగా ఈ రంగోలీ ఏర్పాటు చేసి మా నిరసనను తెలియజేస్తున్నాం. మా యొక్క ప్రాబ్లమ్ని మేము తెలియజెట్టవలసినామని అందుకోసమే ఈ రంగోలీ వేయడం జరిగింది. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం గుర్తుంచుకోవలసిన చరిత్ర. అట్టి చరిత్ర ఉన్న పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని పరకాల మహిళలందరము ముగ్గు వేశాము. మహిళలందరి తరఫున, పరకాల ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారు నిలబడి తన కృషి పనిచేసి మాకు జిల్లా ప్రకటిస్తారు.